కర్రల సాముకు దేవరగట్టు సిద్ధమైంది దసరా సందర్భంగా బన్నీ ఉత్సవం పేరుతో దేవరగట్టులో కర్రల సమరం జరుగుతుంది దేవరగట్టు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా ప్రజలు చేరుకుంటున్నారు మాలమల్లేశ్వర స్వామి ఊరేగింపు సందర్భంగా ఈ కర్రల సమరం జరుగునుంది పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు దేవరగట్టు కర్రల సమరానికి సిద్ధమైంది ప్రస్తుతం మనం ఎర్రనికి గ్రామంలో ఉన్నాం ఇక్కడి నుంచి వేలాది మంది దేవరగట్టుకు వెళ్ళేందుకు సిద్ధమయ్యారు దేవరగట్టు దసరా సందర్భంగా బన్నీ ఉత్సవం పేరుతో జరిగే పండుగ చాలా రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది ఇక్కడ కర్రల సమరం చాలా చూసేందుకు లక్షల సంఖ్యలో దేవరగట్టుకు చేరుకుంటారు దేవరగట్టులో మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం తర్వాత జైత్ర యాత్ర జరుగుతుంది ఆ జైత్ర యాత్రకు ఈ నెరునికి నెరునికి తాండ కొత్తపేట అరికెర ఈ గ్రామాలన్నిటి నుంచి వేలాది మంది దేవరగట్టుకు చేరుకుంటారు అక్కడ కళ్యాణోత్సవం తర్వాత మాల మల్లేశ్వర స్వామి విగ్రహాలను సొంతం చేసుకునేందుకు ఈ గ్రామస్తులంతా కూడా పోటీ పడతారు అందులో వేలాది మంది కర్రలతో అక్కడికి చేరుకొని ఈ కర్రల సమరంలో అంటే బన్నీ ఉత్సవంగా దాన్ని పిలుస్తారు అందులో పాల్గొంటారు మనం చూడొచ్చు ఈ కర్రలకు ఇనుప రింగులు చుట్టి ఉన్నాయి వీటితో ఒకరిపై ఒకరు కొట్టుకునే క్రమంలో చాలా మంది గాయాలవుతాయి ప్రతిసారి కూడా ఇక్కడ హింస అనేది చోటు చేసుకుంటుంది గతంలో అనేక మంది చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈన చేపల పెంపకం చేసే వారికి చేపల సీడ్ ను సప్లై చేస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు మీరు కూడా ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి అయితే ఈ హింస నివారించేందుకు గతంలో హెచ్ఆర్సి అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా జోక్యం చేసుకుంది ఎలాగైనా సరే కర్రల సమరాన్ని ఆపేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఇది కర్రల సమరం కాదు బన్నీ ఉత్సవంగా మాత్రమే గ్రామస్తులు చెబుతూ వస్తున్నారు వేలాది మంది పోలీసులను ఆయా గ్రామాల నుంచి వచ్చే మార్గాల్లో ఉంచి కర్రలను తీసుకురాకుండా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా దసరా పండుగ రోజు అర్ధరాత్రి వేల సంఖ్యలో కర్రలు దేవరగట్టుకు చేరుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది అర్ధరాత్రి సమయంలో ఈ కర్రల సమరం జరుగుతోంది ఈ ఏడాది కూడా అదే సంప్రదాయం ప్రారంభమవుతోంది మనం అరికెర గ్రామంలో ఈ చూడొచ్చు ఈ గ్రామాలన్నింటినీ కూడా ఇదే పరిస్థితి నెరనికి నుంచి కొద్దిసేపట్లో విగ్రహాలు కాలి నడకన దేవరగట్టుకు బయలుదేరుతాయి రాత్రి 12 గంటల ప్రాంతంలో వేలాది మంది జనం అక్కడికి చేరుకుంటారు అయితే కర్రల సమరాన్ని హింస నివారించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు దాదాపు 1500 మంది పోలీసులను బందోబస్తుగా నియమించారు బాడీ ఓన్ కెమెరాలు ఏర్పాటు చేశారు బన్నీ ఉత్సవం జరిగే సీసీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అట్లాగే వీడియోగ్రఫీ కూడా తీస్తున్నారు ఎన్ని ఏర్పాట్లు బందోబస్తు చేసినా సరే బన్నీ ఉత్సవాన్ని మాత్రం ఎవరు ఆపలేకపోతున్నారు కర్రలు దేవరగట్టు ప్రాంగణానికి చేరుకోకుండా ఆయా మార్గాల్లో చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి అక్కడికి పంపుతూ ఉంటారు అయితే కొండ అంతకుముందు అంటే దసరా పండుగకు ఒక 10 రోజులు 20 రోజుల ముందుగానే గ్రామాల్లో ఇల్లు తనిఖీ చేసి వారి వద్ద ఉన్న కర్రలను స్వాధీనం చేసుకున్నప్పటికీ బన్నీ ఉత్సవం సమయానికి మాత్రం వేల కర్రలు అక్కడికి చేరుకోవడం అనేది ప్రతి సంవత్సరం కూడా కొనసాగుతుంది ఈ ఏడాది కూడా బన్నీ ఉత్సవాన్ని మాత్రం ఆపేది లేదు తమ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని గ్రామస్తులు చాలా స్పష్టంగా చెబుతున్నారు దేవరగట్టు సమీప గ్రామాలన్నింటిలో ఇదే వాతావరణమే ఇప్పుడు కనిపిస్తుంటుంది పెద్ద ఎత్తున ఏపీ తెలంగాణ మాత్రమే కాకుండా కర్ణాటక నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు అర్ధరాత్రి కొండ ప్రాంతంలో కనీసం ఇసుక వేస్తే రాలనంతగా జనం ఆ ప్రాంతానికి చేరుకొని బన్నీ ఉత్సవాన్ని చూసేందుకు చేరుకుంటారు వయసుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ కూడా అక్కడికి చేరుకొని బన్నీ ఉత్సవాన్ని ఇక్కడికి చూసేందుకు వస్తుంటారు కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా జరగబోతుంది సార్ బన్నీ ఉత్సవం ఇది కేవలం సాంప్రదాయమే కానీ కర్రల సమరం కాదు దేవరగట్టు మాళాసైత మల్లేశ్వర స్వామికు ఈ రోజు రాత్రి 9 గంటలకు ఇక్కడి నుంచి శ్రీ బంగారమ్మ దేవాలయం నందుకు చేరుకొని అమ్మవారికి
మనం అందరం కుటుంబ సమేతంగా అన్నదమ్ముల వలే ఇప్పుడు కొద్దిసేపటి సమయం కిందట జమ్మి మంకాళమ్మకు నమస్కరించుకొని రావడం జరిగింది అదే విధంగా రాత్రి 8 గంటల నుండి మా గ్రామంలో ప్రతి ఒక్క ఇంటి నుండి ప్రతి ఒక్కరు వెళ్తాము అదే విధంగా బహుపర కనుకంటూ కుటుంబ సమేతంగా అందరూ అన్నదమ్ముల వలే మంచి సంప్రదాయంగా ఎవరు ఎటువంటి గొడవలు లేకుండా సాంప్రదాయంతో ఈ యొక్క కర్రల సమరాన్ని చేసుకోవడం జరుగుతుంది సార్ అనుకోవచ్చు ఇలాంటి కర్రలతోనే ఈ గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో దేవర్గట్టు ప్రాంగణానికి చేరుకుంటారు మనం చూడ ఇక్కడ ఆ ఇనుప చువ్వలు ఇక్కడ ఉన్నాయి అంటే వీరు కొట్టుకోవడానికి కాదు కేవలం సంతోషంతో ఆడుకోవడానికి మాత్రమే వీటిని తీసుకెళ్తామని చెప్తారు గతంలో దశాబ్దాల క్రితం విద్యుత్ లేని రోజుల్లో కాగడాల వెలుతురులో ఈ కర్రలు తీసుకొని అక్కడి వెళ్ళే సాంప్రదాయం మొదలైంది ప్రస్తుతం ఇలాంటి కర్రలతో అక్కడ కర్రల సమరాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు అయితే ఎలాంటి హింస లేకుండా తాము ఉత్సవాన్ని కొనసాగిస్తామని గ్రామస్తులు చెబుతున్నారు కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్ ఎన్టీవీ అరికెర నుంచి కర్నూలు జిల్లా ఈన చేపల పెంపకం చేసేవారికి చేపల సీడ్ ను సప్లై చేస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు మీరు కూడా ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి